నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, నిన్న తిరుమలలో దువ్వాడ దివ్యల ఇద్దరు కలిసి చేసినటువంటి ఆ ఫీట్లు, ఆ స్టంట్లు చూస్తుంటే, పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో షూట్లు, ఫోటో షూట్లు, రీల్స్ కోసం హంగామా, ఇదంతా చూసిన తర్వాత ఒక జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి ఎదురైందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రధాన వార్తాపత్రికలు కూడా ఇదే అంశం ప్రధానంగా ప్రచురించడం కూడా జరిగింది. ఏంటి అసలు ఇన్ని విమర్శలు వస్తున్నా కానీ మారకపోవటం ఏంటి? తిరుమలలో కూడా ఇదేంటి? బయటలాగూ సరే ఓకే చేసే చేస్తూనే ఉన్నారు, తిరుమలను కూడా వదలరా అనే ఒక కామెంట్లు అయితే వస్తున్నాయి. మనకి వెనకటి నుంచి ఒక నానుడు ఉంది గ్రామాల్లో, ముసలాడికి దసరా పండుగ అంటారు. లేటు వయసులో పుట్టిన ఈ ప్రేమ, అంటే టీనేజ్లో పుట్టిన దానికన్నా ఈ లేటు వయసులో కనుక పుడితే ఇట్లాగే ఉచ్చో నీచం, నలుగురు ఏమనుకుంటున్నారు అనే అంశాలను విస్మరించి ఇట్లాగే ఇడిచేసుకొని తిరుగుతారు. మనకి గత 20 రోజులుగా, ఇవాళ 8వ తారీఖులో ఉన్నాం, సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి శాసనసభాపక్ష సమావేశంలో ప్రసంగిస్తూ తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది అన్న అంశాన్ని వారు స్పష్టం చేసిన తర్వాత, గత 20 రోజులుగా రాష్ట్రం, దేశం, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఎటువంటి ఆందోళన చెలరేగింది, ఎటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, చివరికి ఇష్యూ సుప్రీంకోర్టు వరకు జరిగిన అంశం కూడా మనం చూసాం. మనం అంటే తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న ఆ పేరు ప్రఖ్యాతులు, అక్కడ మెయింటైన్ చేయాల్సిన పవిత్రత, వీటి నేపథ్యంలో ఇటువంటి అపచారానికి ఒడిగడతారా, ఇటువంటి అపచారానికి ఒడిగట్టడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా అని చెప్పని చాలామంది లైవ్ డిబేట్స్లో కూడా కన్నీళ్లు పరిమితమైనాలని చూశాను నేను. ఇటువంటి స్థితిలో ఇవాళ మరొకసారి అటువంటి అపచారానికే పాల్పడ్డారు వీళ్ళు. ఇవాళ మనం సమాజంలో ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకొకరితో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకొని ఉండేవాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం మనం. అది ఆ వ్యక్తులకు సంబంధించిన అంశం. మహా అయితే ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన అంశం అది. లేదు మరీ బరి తెగించుంది అని అంటే అక్కడ నివాసం ఉండే కొద్ది మందికి సంబంధించిన అంశం అది. మనం ఒక పేపర్లో దాని గురించి ప్రచురించడానికో, టీవీలో చూపించడానికో మీరు నేను కూర్చొని మాట్లాడుకునే అవసరం కూడా లేదు. అవును, అది వ్యక్తులకు సంబంధించి వ్యక్తిగతంగా పరిమితమైనంత వరకు. కానీ ఇక్కడ ఇతను ఒక ప్రజాప్రతినిధి, ఈ రోజుకి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కొనసాగుతూ ఉన్నాడు. నాకు తెలిసి నిన్న తిరుమల శ్రీవారి దర్శనం కూడా ఆ ఎమ్మెల్సీ అనే ప్రివిలేజ్గానే అతను ఆ దర్శనం చేసుకొని ఉంటాడు. విఐపీ L1 దర్శనం చేసుకొని ఉంటాడు అతను. విఐపీ బ్రేక్ దర్శనంలో L1 కోటాలో దర్శనం చేసుకొని ఉంటాడు. ఈ దర్శనం చేసుకున్న సందర్భంగా ఈవిడని ఇక్కడ, అంటే ఇతనికి ఎమ్మెల్సీగా ఒక ప్రివిలేజ్ ఉంటుంది, వ్యక్తిగా అతనికి గౌరవం దక్కుద్ది, ఈవిడని ఏమని తీసుకెళ్ళి ఉంటాడు లోపలికి? అదే కదా, అంటే తనతో పాటు వచ్చిన సహచరులుగా చూపించాడా? లేదు ఈ ప్రజాప్రతినిధులు, వివిఐపీలు, వివిఐపీలకి రంగనాయక మండపంలో ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఎందుకంటే అతనికి కూడా శేషవస్త్రం కప్పి బయటకు వచ్చింది చూసాం మనం. ఇద్దరికి ఉంది అనుకుంటాను, ఆమెకి గమనించలేను, అతనికైతే ఉంది. అంటే అక్కడ మరి ఇతనితో పాటు ఆమెకి కూడా శేషవస్త్రం కప్పారా? కప్పితే ఏ స్థాయిలో, ఏ హోదాలో కప్పారు? అదే కదా, చట్టబద్ధంగా ఇతను తన సతీమణితో విడాకులు తీసుకోవాలా? అవును, ఇది ప్రస్తుతానికి లివింగ్ రిలేషన్లో ఉన్నామని చెప్పని ఆవిడ చెప్పింది నిన్న, సహజీవనం చేస్తున్నామని చెప్పింది. అంటే చట్టపరంగా చెల్లుబాటు కాని రిలేషన్లో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటప్పుడు తిరుమల శ్రీవారి ఆలయ అధికారులకి అంశం తెలీదా? తర్వాత నిన్న అక్కడ పుష్కరిణి హారతి ఇచ్చే ప్లేస్కి అధికారులు, అర్చకులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అక్కడికి ఈమెల్లి ఫోటోషూట్ చేసింది, ఎలా చేశారు, ఎందుకు ఎలా చేశారు? ఒక పక్క గత కొద్ది రోజులుగా ఇంత వివాదం చెలరేగుతున్నా కూడా అక్కడ అధికార వ్యవస్థ ఎందుకని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోరు. ఏం మొహమాటం, అతను ఎమ్మెల్సీ అయితే అయ్యాడేమో, కానీ అతను ఒక అనైతిక జీవనం జీవిస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగా నువ్వు వచ్చి కూర్చో, నీకున్న పదవి రీత్యా నీకు గౌరవిస్తాం, నీ పక్కన ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే మేము ఎంటర్టైన్ చేయము అని చెప్పి నిర్మోహటంగా చెప్పుండాల్సింది, చెప్పి ఆలయ ప్రతిష్టను కాపాడాల్సింది. అవును, నా ఉద్దేశం అయితే సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో కొంతమంది లోక్సభ సభ్యులు
ప్రశ్నోత్తరాల సందర్భంగా సంధించే ప్రశ్నలని వాళ్ళు సంధించడం కోసం డబ్బులు తీసుకున్నారు అని చెప్పని ఒక స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డారు. ఇమ్మీడియట్గా వారిని ఆ సభ్యత్వాల నుంచి సోమనాథ్ చటర్జీ గారు డిస్క్వాలిఫై చేశారు. ప్రజల చేత ఎన్నిక కాబడ్డ మీరు మీ విధుల నిర్వహణ కోసం డబ్బులు తీసుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఈ సభలో సభ్యులుగా కొనసాగటానికి అనర్హులు అని చెప్పని వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. సేమ్ ఇదే ఆరోపణలతోటి మొన్న సాధారణ ఎన్నికలకు ముందు మహువా మొయిత్రా, ఆమె కూడా ఇదే విధమైన అనైతిక చర్యలకు పాల్పడితే ఆమెను కూడా ప్రివిలేజ్ కమిటీ డిస్క్వాలిఫై చేసింది. ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, అవసరమైతే శాసనసభ శాసనమండలి నియమాలు సవరించైనా సరే, ఇప్పుడు మనకి చాలామంది మీద కేసులు ఉన్నాయి. వన్స్ ప్రూవెన్ గిల్టీ అని న్యాయస్థానం ద్వారా నిర్ధారణ అయ్యే వరకు వాళ్ళు సభలో కొనసాగుతూ ఉంటారు. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. ఎలా, పిల్లి అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి తానే చేశాను అని చెప్పని పోలీసు దగ్గర కన్ఫెస్ అయ్యాడు. అవును, ఇంకంతకంటే ఎవిడెన్సెస్ ఏం కావాలి? అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత అతను ఎందుకు సభలో కొనసాగనివ్వాలి? అలాగే ఇతను బాహాటంగా మీడియా ముందుకు వచ్చి మేము లివింగ్ రిలేషన్లో ఉన్నామని చెప్పని చెప్తున్నారు. అటువంటప్పుడు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు, అనైతిక జీవనం జీవిస్తూ ఉన్నాడు, అతనికి అతనే అడ్మిట్ అవుతా ఉన్నాడు. అవును, ఇమ్మీడియట్గా ఇటువంటి వాళ్ళని కూడా సభ నుంచి డిస్క్వాలిఫై చేయాలి. సుమోటోగా అట్లా డిస్క్వాలిఫై చేసే అధికారాలు చైర్మన్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదో రేపు కేసులు ఫైల్ అయ్యి ఆ కేసులు నిర్ధారణ అయిన తర్వాత కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత జరిగే జరుగుతాయి, కానీ ఇటువంటి ఎక్సెప్షనల్ కేసెస్లో. అలాగే గోరంట్ల మాధవ్ అతనిది ఒక జుగుసాకరమైన వీడియో బయటకు వచ్చింది, ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించి ఆ వీడియో అతను అవునా కాదా అని నిర్ధారణ చేసుకోలేదా ప్రభుత్వం? చేసుకొని అతందే అని చెప్పి నిర్ధారణ అయితే అంతటి అసహ్యకరమైన లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న అతను లోక్సభ సభ్యుడిగా ఎలా కొనసాగుతాడు? ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి కదా. తర్వాత తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఆ రోజు పోటీ చేసి నెగ్గిన డాక్టర్ గురుమూర్తి గెలుపు కోసం 35,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వాటి ద్వారా ఎన్నిక జరిపించారనేది నిర్ధారణ అయింది. ఎలక్షన్ కమిషన్ రుజువు చేసుకొని అధికారం సస్పెండ్ చేసింది. మరి అటువంటి చర్యల ద్వారా నెగ్గిన ఎంపీని ఎందుకు కొనసాగనివ్వాలి? ఎందుకు పోటీ చేయనివ్వాలి వీళ్ళని? ప్రజాప్రాతినిధ్య చట్టంలో సమూల మార్పులు రావాలి. ఇటువంటి ఈ దువ్వాడ శ్రీనివాస్ లాంటి ఈ అపవిత్రపు చర్యలకు పాల్పడే వాళ్ళని వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా ఏడుచుకోమని మనకు సంబంధం లేదు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలు కట్టిన పన్నుల నుంచి అన్ని వెసులుబాట్లు పొందుతూ ఉన్న వ్యక్తులు, అధికారము మర్యాద స్థాయి పొందుతూ ఉన్న వ్యక్తులు ఇవాళ ఈ విధమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు మాత్రం అటువంటి వాళ్ళని సహించాల్సిన భరించాల్సిన అవసరం సమాజానికి లేదు. ఆ దిశగా సుమోటోగా వాళ్ళ పదవులు కోల్పోయే భయం కలిగితే తప్ప ఇటువంటి వాళ్ళు పద్ధతిగా బతకడానికి సిద్ధపడరు. లేదు అని అంటే వాళ్ళని ఏం పరిగణలోకి తీసుకున్నారు, వాళ్ళకేం శిక్షలు విధించారని చెప్పని రేపు ఇంకా 10 మంది తయారవుతారు. ఇట్లాగే ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలి. సమాజాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్న వ్యక్తులు సమాజానికి మార్గనిర్దేశనం చేసే స్థాయిలోనే ఉండాలి తప్ప ఇటువంటి భ్రష్టత్వంతో ఉన్న వ్యక్తిత్వం కలిగిన వాళ్ళైతే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని టాలరేట్ చేయడానికి వీల్లేదు.